సో ఇది కీర్తి కోసం డిజైన్ చేయబడ్డ కళావతి? అవునండి. కళావతి అంటే ఇక్కడ కీర్తికే కళావతికే అలా కేకే కలిసి వచ్చిందనా, లేకపోతే యూనో ఫస్ట్ మీరు హీరోయిన్ అనుకోగానే కూడా కీర్తి గారు గుర్తొచ్చారా? లేదండి, నేను స్క్రిప్ట్ స్టేజ్లోనే లైక్ క్యారెక్టరైజేషన్ రాసుకునేటప్పుడే కీర్తికి వెళ్దామని అనుకున్నా. సో ఫస్ట్ హీరో గారు లైక్స్ మీ వెరీ మచ్. యా, హీరో గారు ఆయన చెప్పట్లేదు కానీ అని మీరు తీసేస్తున్నారు. యాక్చువల్గా ఒక లాస్ట్ 4-5 ఫిలిమ్స్ నుంచి సోలో అప్పటి నుంచి అనుకుంటున్నా, ప్రతి స్క్రిప్ట్కి తనతో వర్క్ చేయాలి, తనతో వర్క్ చేయాలి, తను పెట్టి ఫిలిం తీయాలి అయ్యేదని. బట్ అన్ఫార్చునేట్లీ సెట్ అవ్వట్లేదు. తన స్క్రిప్ట్ రాసిన తర్వాత కథ స్టోరీ నేరేషన్ అయిపోయిన తర్వాత ఈ హీరో గారు అడిగారు, అంటే ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ వీఆర్ డూయింగ్ ఇట్ సార్ అని చెప్పి, చాలా బాగుంది సార్ అదిరిపోయిన చేస్తున్నాం మన సినిమా అని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు సార్ అని. ఓకే, కీర్తి సురేష్ అనుకుంటున్నారంటే బాగుంటుంది సార్ లాక్ అంతే. We didn't get to work before this. Anni miss ayina because I am happy with the project now. Naaku Geeta Govindam chusin tarvata ardham ayindi entante Parasuram garu heroine ni chaala baaga elevate chestu untaru. అలా చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చూపిస్తారు, అంటే మనం హీరోస్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. బట్ యా, కృష్ణవంశీ గారి సినిమాల్లో బ్యూటిఫుల్గా హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు. ఇందులో కూడా స్ట్రాంగ్ రోల్ ఉందంటున్నారు, అంతేనా ఈక్వల్గా సర్కారు వారి ఓకే. అండ్ మహేష్ బాబు గారే దీనికి అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయన కూడా పార్ట్ అవ్వడం. సో ఆయన యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నారంటే ఈ సినిమాలో లైక్ ఏంటంటే ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఆయనకి చెప్పినప్పుడు, అది ఎలా కుదిరేసింది, అది ఎలా జరిగింది? నేను కథ మొత్తం లైక్ అంటే గీత గోవిందం టైంలో పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు జస్ట్ ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఒక ఐడియా ఉండేదన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ మీద చేయాలి ఈ సినిమా అని. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో గీత గోవిందం తర్వాత నాకు కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు మహేష్ బాబుతో చేయాలి ఫిల్మ్. సో అప్పుడు లైక్ అంటే ఈ టైంలో నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఒక 20 మినిట్స్ ఐడియా అనుకుంటున్నా. అనుకున్న తర్వాత అరవింద్ గారు ఒకరోజు మన గీత గోవిందం ఆఫీస్లో ఎడిటింగ్ అవుతుంది, ఆ రోజు నైట్ ఏదో చెకింగ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా చెకింగ్ వచ్చిన లేజర్ టైంలో ఆయన అడిగారు అనమాట, ఏంటో నెక్స్ట్ ఏంటి మరి ఏం చేస్తాం అంటే మహేష్ బాబు కథ చెప్దాం అనుకుంటున్నానండి అమ్మా. ఓకే, ఆయన అంటే హీ నో లైక్ అంటే నాకు తెలియదు, నేను అంటే నా దగ్గర ఏం ఐడియాలు ఉన్నాయంటే నేను స్టార్ డైరెక్టర్ కాదు కానీ హీ నోస్ వాట్ లైక్ ఏమేమి ఐడియాలు ఉన్నాయి ఏంటి నా పొటెన్షియాలిటీ ఏంటి అనేది కొంచెం ఆయనకి నమ్మకం ఉంది. ఓకే, సో అప్పుడు ఆయన గో అహెడ్ సూపర్ చాయిస్ అది జస్ట్ ఏం చేయని అనగానే నేను ఓకే బాగుంది. సో అక్కడి నుంచి డౌట్ కాదు అంటే యాక్చువల్గా నేను అంటే బేసిక్గా ఎలా ఉంటుంది అంటే సోలో శ్రీవస్తు శుభమస్తు గీత గోవిందం అంటే రిలీజ్ కాలా గీత గోవిందం స్మాల్ ఫిల్మ్ కదా అది. కొంతమంది ఏంటంటే ఇదేంటి వార్ ఏం చేస్తున్నాడా ఏంటి ఇది చేస్తూ మహేష్ బాబు కథ చెప్తున్నట్టు ఏంటి అని ఒక చిన్న అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలానే ఉంటారు బేసిక్గా. ఆయన అసలు నాకు తెలిసే 100% చేయగలవు జస్ట్ ఏమిటి అన్నది. సో అప్పటికే నాకు అరవింద్ గారు అలా అన్నారంటే 100% ఆనందమే. సో అప్పుడు సో అంటే ఈ ఐడియా అనుకున్నప్పుడు లైక్ సర్కార్ గారు కథ పుట్టిందే మహేష్ గారి కోసం అండి. ఇందులో అసలు వేరే చాయిస్లు కానీ వేరే ఇది కానీ ఒకవేళ ఆయన నన్ను పిలిచి ఇప్పుడు వద్దులేండి సార్ తర్వాత చేద్దాం అంటే దీన్ని అలా పక్కన పెట్టి నేను వేరే సినిమాలు చేసుకునేవాడిని. ఓకే, సో ఇది ఇది ఫ్యాక్ట్ అది యాక్చువల్గా ఫిక్స్ అయిపోయా. ఒకవేళ కీర్తి నో చెప్పుంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను నా కోసం ఆగండి అని ఉంటే మీరు ఆపేవాళ్ళ? అది చెప్పదు, ఛాన్సే లేదు అసలు. ఛాన్స్ లేకుండా చెప్పారా? లేదు, ఇచ్చిన నేరేషన్ అలాంటిది. ఆయన ఆయన ఒప్పుకోవట్లేదు కీర్తి. నిజమే, అవునా? వెంటనే సో మీరేమన్నా పక్కకు పెట్టారా కళావతి రోల్ వినగానే, లేదు ఈ ఫిలిం కంప్లీట్ చేద్దామనో ఆ ఫిలిం కొంచెం తర్వాత చేద్దామని? ఇది ఫస్ట్, అదే అంటున్నా ఇది ఫస్ట్ చేద్దాం. అండ్ ఏదైనా కొంచెం అలా పక్కకి జరిగిన సందర్భాలు ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఓ యాక్టర్స్కే ఇంత నచ్చేసింది అంటే డెఫినెట్గా రేపు పొద్దున థియేటర్లో చూసే వాళ్ళకి 12th పండగ అనమాట. ఫెస్టివల్ ఫుల్, ఒక పక్క హ్యాండ్సమ్నెస్, ఇంకో పక్క బ్యూటిఫుల్.